వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ భవనాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఉద్యోగులుగా వారి గురించి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇక్కడ గ్రామ వార్డు కార్యదర్శులు టెస్ట్ పాస్ అవ్వాల్సిందే అంటూ ఇక్కడ మనకి క్లియర్గా రావడం జరిగింది. సచివాలయ ఉద్యోగులకు త్వరలో ప్రొబేషన్ కూడా పూర్తి కానుంది. 20 విభాగాల్లో సుమారు 11 విభాగాల వారికి పరీక్షలు అంటూ ఇక్కడ రావడం జరిగింది మనకి. ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి సుమారు 20 విభాగాల్లో కార్యదర్శులు, 11 విభాగాల కార్యదర్శులు డిపార్ట్మెంటల్ పరీక్షలు పాస్ కావాల్సిందని సచివాలయ శాఖ స్పష్టం చేసిందన్నమాట. ఇక ఇటీవల 20 శాఖల ఉన్నతాధికారులు సమావేశమై సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ విషయంపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో 20 విభాగాలకు సంబంధించి 1.21 లక్షల మంది 2019 అక్టోబర్లో నియమించారు. వారికి ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి ప్రొబేషన్ పూర్తవుతుంది. సో ఈ నేపథ్యంలో 20 విభాగాల్లో పనిచేసేటువంటి 11 విభాగాల ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ప్రకారం డిపార్ట్మెంటల్ పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది. గ్రామ సర్వేయర్ గ్రేడ్ 3 తప్ప మిగిలిన అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు ఏపీపీఎస్సీ గత ఏడాది సెప్టెంబర్, ఈ ఏడాది ఆగస్టులో డిపార్ట్మెంటల్ పరీక్ష నిర్వహించింది. అయితే మరో 6 విభాగాల సచివాలయ ఉద్యోగుల సర్వీస్ రూల్స్లో డిపార్ట్మెంటల్ పరీక్షల ప్రస్తావన లేదు. ఇక అదేవిధంగా సెరికల్చర్ అసిస్టెంట్ ఏఎన్ఎం సర్వీస్ రూల్స్ లేవన్నమాట. దీంతో రూల్స్ వర్తించే 11 విభాగాల ఉద్యోగులకు ఈ నెలలో డిపార్ట్మెంటల్ పరీక్ష నిర్వహించాలని సచివాలయ శాఖ ఏపీపీఎస్సీని కోరింది. ఇక విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3 సిలబస్ కూడా ఇప్పటికీ ఏపీపీఎస్సీకి పంపించామని, ఈ నెల 15లోగా వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. ఆగస్టు 6 నుంచి 13 మధ్య నిర్వహించిన ఈ యొక్క ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటి రిజల్ట్స్ను జూలైలో నిర్వహించిన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫలితాలను ప్రకటించాలని సూచించింది. ఇక అదే సమయంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 4కు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించాలని కోరింది. ఇక మరోవైపు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు విఆర్ఓ గ్రేడ్ 2కు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లకు కూడా డిపార్ట్మెంటల్ టెస్ట్ నిర్వహించాలని, ఆ మేరకు సర్వీస్ రూల్స్ సవరణ చేయాలని సాధారణ పరిపాలన శాఖ కోరినట్టు తెలిపింది. సో ఇదండి ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి మొత్తం 20 విభాగాల్లో 11 విభాగాల వారికి డిపార్ట్మెంటల్ టెస్ట్లు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో 9 విభాగాలు, వాటి గురించి చర్చించడం జరిగింది. వాటికి ఏ విధంగా సర్వీస్ రూల్స్లోకి తీసుకురావాలంటూ ఈ యొక్క ఎగ్జామ్స్ సెప్టెంబర్ 15లోపు మొత్తం కూడా నిర్వహించి, అదేవిధంగా అంతకుముందు జరిగినటువంటి ఏవైతే జూలై నెలలో ఉన్నాయో వాటి యొక్క రిజల్ట్ కూడా రిలీజ్ చేయాలంటూ ఇక్కడ మనకి రావడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి కూడా ఇక్కడ వివరించడం జరిగింది. సో ఇదండి ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన అప్డేట్స్. సుమారు 15,000 గ్రామ వార్డు సచివాలయాల్లో 1.21 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారి యొక్క భవిష్యత్తుపై ఈ యొక్క ఎగ్జామ్స్ ఆధారపడి ఉన్నాయంటూ ఇక్కడ రావడం జరిగిందన్నమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.